ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాండర్డ్ ఉంటుంది లోపల కూడా చూద్దాం ఒకసారి మనం డెకరేషన్ ఎట్లా ఉందో మనం ఆల్రెడీ నైట్ చూసినాం ఈ బండి అన్న మాటలో తెలుసుకుందాం సేఫ్టీ గ్లాస్ ప్లస్ జాలీ మామూలు కార్లకు ఎట్లా వాటర్ వస్తాయో అట్లనే వాటర్ వస్తుంది ఏ పైప్ పెట్టి డీజిల్ కొడుతుంది డీజిల్ కొట్టి మొత్తం అంతా గేర్లు అనేది ఏ వేసినా కానీ ఫ్రంట్ కనిపిస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఏమొస్తుంది కూడా మొత్తం అంతా డీజిల్ కొట్టించేసినాం షైనింగ్ షైనింగ్ అనిపిస్తుంది కలర్ వేసేది సీట్లు అది రెగ్జీంది ప్రతి హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం పంజాబ్ లో ఉన్నాం చూస్తారు కదా గిల్ ట్రక్ బాడీ వర్క్స్ అని చెప్పేసి మనకి షెడ్ దగ్గర ఉన్నాం అన్నమాట ఈ రోజు అయితే మనకి బ్లాక్ డే రోజు అయితే మనకి పల్వామా అటాక్ లో అయితే 40 మెంబర్ సోల్జర్స్ అయితే చనిపోవడం జరిగింది బాంబ్ బ్లాస్ట్ లో ఇప్పుడైతే వాళ్ళ గురించి ఒక కొద్దిసేపు అయితే మనం మౌనం పాటిద్దాం ఓకే ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రీ అయిదాం యాక్చువల్లీ మన బండి లోపలనే ఉంది కాకపోతే మనకి బయట నుంచి చూపిస్తాను నేను ఎట్లా ఉందని చెప్పేసి ఇది వచ్చేసి ఫస్ట్ ఇది ఒక సెంట్రల్ జైన్ లోకి వెళ్ళినట్టే ఉంటుంది ఫస్ట్ గేట్ తర్వాత సెకండ్ గేట్ ఉంటుంది ఫస్ట్ గేట్ లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్ లో మన డ్రైవర్స్ పడుకోవడం కోసం ఇంకా అలా ఆఫీస్ రూమ్ చాలా ఉంటుంది అనమాట బాగుంటాయి రూమ్స్ కూడా చూపిస్తాం ఒకసారి ఇక్కడ చూస్తారు కదా ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి సైడ్ మొత్తం అంతా ఇదంతా డ్రైవర్స్ పడుకోవడం కోసమే అవన్నీ రూమ్సే ఈ కూడా రూమ్సే ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది ఇక్కడ నుంచి పైకి పోతే అన్ని రూమ్లే ఉంటాయి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఈ రూమ్ అయితే మనకి ఇచ్చారు అన్నమాట ఇది వచ్చేసి మనం నైట్ ఇక్కడే పడుకున్నాం ఈ రూమ్ లాగానే అన్ని రూమ్లు ఉంటాయి ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇందులోనే బెడ్రూమ్ మన మామూలుగా ఒక హోటల్లో రూమ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో ఒక హోటల్లో రూమ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇక్కడ సేమ్ గుడ్ మార్నింగ్ బహుత్ అచ్చే गाड़ी वॉश करता ना मेरा मुनीम जाएगा आपके साथ लोगों वॉशिंग की दुकान दिखाएगा देख सकते हैं ये ग्लास चेंज करना पड़ता है ये ग्लास चेंज करना पड़ता है सर ओके हां उस साइड क्वार्टर ग्लास का बीडिंग दो भी चेंज करना पड़ता है बीडिंग पूरा ग्लास साइड ग्लास है ना वो साइड ग्लास ये साइड ग्लास ये दोनों चेंज करना है अंदर का पूरा क्वार्टर ग्लास का बीडिंग चेंज ये बीडिंग चेंज कर दीजिए आगे वाला ये ग्लास दो ग्लास चेंज कर दीजिए दो भी वाइपर भी वाइपर्स वाइपर्स है ना अच्छा नहीं है वाइपर थोड़ा अच्छा वाला दिख लीजिए ऐसा इधर दिख पूरा ऐसे ऐसे कर रहा है उधर इधर जाए तो मार कर रहा है उधर अच्छा नहीं है वो वाइपर्स बैटरी फिटिंग और ग्लासेस भी ऐसा वाला यहां पे स्पेस चाहिए यहां पे स्पेस चाहिए वाइपर भी ऊपर करना है कैसा करता कर लो ऐसा ऐसा फिट करना है आगे ये देखो जो ग्लास है ये ग्लास तो क्या हुआ अभी वो ग्लास मार कर रहे वीडियो निकलो तो अच्छा नहीं दिखे इधर देखो मार कर रहे हैं अच्छा मगर येलो इश दिखाता है हां ये है ना ग्लास ऐसा हो जाएगा मगर वैसा पड़ जाएगा इधर इधर कटिंग करके फुल ग्लास डालो सर डाल सकते हैं इसको टूट जाता टूट जाता है टूट जाएगा टूट जाएगा अच्छा वो बस में चलता है हल्की बॉडी में टूट जाएगा इसमें स्प्रिंग एक्शन रहेगा तो चलता इसमें टूट जाता इसमें नहीं चलता చూస్తారు కదా ఈ బండి లుక్ అంతా కూడా ఎట్లుందో మామూలు లేదు అసలు బయట నుంచి చూస్తే మనకి ఒక షైనింగ్ లాగా అనిపిస్తుంది బండి చూస్తానికి అందంగా కనిపిస్తుంది ఈ స్టీల్ రేక్ అయినా కానీ వీల్ క్యాప్స్ అయినా కానీ కలర్ అయినా కానీ రేడియం అయినా కానీ గ్లాసులు ఫ్రంట్ గ్లాసులు ఫ్రంట్ సైడ్ రేడియము వీళ్ళు వచ్చేసి మన పంజాబ్లో అయితే వీళ్ళకి ఇది ఒక ఆచారం అనమాట మిసాలు ఇట్లా తిప్పుకుంటారు అండ్ గడ్డం పెంచుకుంటారు తలపాగా కడుతుంటారు అందువల్ల ఇట్లా ముందరైతే వీళ్ళ సింబల్ లాగా ఇట్లా మీసాలు అనేది వేపిస్తుంటారు అనమాట చూస్తున్న కొటేషన్ కూడా మస్తు ఉంది ఇప్పుడు గ్రేట్ ఇండియా యూ డోంట్ నీడ్ ఏ రీజన్ టు హెల్ప్ పీపుల్స్ అంటే నువ్వు సాయం చేయడం కోసం రీజన్ అవసరం లేదన్నమాట బాగుంది కొటేషన్ కూడా రాజు కన్నయ్య ముద్దుల చిన్నయ్య నేనైతే వాషింగ్ చేపించుకొని అదే అతను వస్తున్నాడు మన కోసమే మనకైతే ఒక అన్నను కూడా పంపించిండు వాషింగ్ చేపించుకొని మళ్ళీ షెడ్ లో వచ్చి పెట్టినాం అనుకో చూద్దాం ఎంత అమౌంట్ అవుతుంది ఏంది అనేది మొత్తం టోటల్ మాట్లాడుకొని ఆ అమౌంట్ కు తగ్గట్టుగా మనం చేపిద్దాం మనకైతే తక్కువ అమౌంట్ లో మంచి స్టాండర్డ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ మనమైతే నెక్స్ట్ ఏమన్నా ఎవరన్నా బండి చేపించుకోవాలనుకుంటే వాళ్ళు డెలివరీ కూడా ఇక్కడ తీసుకొని ఇక్కడ చేపించుకోవచ్చంట కొత్త బండ్లు డెలివరీ ఇక్కడ ఇస్తారంట ఇక్కడ కొత్త వర్క్ జరిపిన తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు మన ఏరియాకి బీహార్ బండ్లు వస్తున్నాయి ఇక్కడ గుజరాత్ బండ్లు వస్తున్నాయి
పంజాబ్ బండ్లు వస్తున్నాయి చాలా ఎక్కడెక్కడో బండ్లన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి చలిపడతం చూడు చల్ల నీలవత్రే చూడు జబ్బలు ఇక్కడ జారు స్లో స్లో మ్యాన్ ఇక్కడే దోషల పక్కల ఎట్టెట్టాలా ఏంటి పత్తర్ 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 మొత్తానికైతే మన బండి అయితే వాషింగ్ పెట్టేసినాం మొత్తం అంతా క్లీన్ అయిపోతది దుమ్ముల తిరిగి మట్టిల బుడదల ఆ బొగ్గుల ఆగమాగం తిరిగింది చూసిరు కదా ఎట్లయిందో మొత్తం తెల్లగా అయిపోతది కొత్త బండిలాగా వాషింగ్ చేపించినాక తీసుకెళ్లి షెడ్ లో పెట్టేసినాం అనుకో లోపల క్యాబిన్ లో కూడా మొత్తం నీటిగా చేసేస్తాం బాడీ లోపల కూడా బయట కూడా మొత్తం టైర్లు అన్ని నీటిగా చేసి బండి లుక్ మార్చేస్తాం ఇక చాలా మంది అంటుంటారు ఎందుకంటే ఇవన్నీ ఎందుకన్న నా పని ఎందుకు చేపిస్తున్నావు డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి మనం వచ్చేసి ఇది మన ప్రొఫెషనల్ ఇది కదా ఎందుకంటే మనం మోటర్ బ్లాగ్ చేయాలి ఇట్లా తీయాలనుకుని మనం ట్రక్ బ్లాగ్స్ పైకి వచ్చినాం ట్రక్ బ్లాగ్స్ తీసేటప్పుడు మన బండి లుక్ అనేది మంచిగా కనిపించాలి ఎందుకంటే మనం వీడియో తీస్తుంటాం కాబట్టి మనం ఎక్కడెక్కడో లాంగ్ తిరుగుతుంటాం అందరిలాగా ఒక ప్లేస్ కదా ఎన్నో రాష్ట్రాలు తిరుగుతుంటాం కాబట్టి ఆ ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళినప్పుడు మన బండిని చూసినప్పుడు ఇదేంది డిఫరెంట్ స్టైల్లో ఉంది బాగుంది లుక్ ఏంటి ఇది అని చెప్పేసి మన బండిని నెంబర్ చూసి యూట్యూబ్ వీడియోస్ ఇట్లా చెక్ చేసి చూస్తుంటారు నలుగురు తెలియని కూడా తెలుస్తుంటాయి మన లారీ వీడియోస్ అనేవి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం లోడింగ్స్ ఎలా బయట ఎట్లా ఉంటుంది లారీ డ్రైవర్స్ కష్టాలు ఎలా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి తెలుస్తుంటుంది మన బండి లుక్ అనేది మంచిగా ఉండాలి డిఫరెంట్ స్టైల్లో ఉండాలని చెప్పేసి నేను చేపిస్తున్నాను అనమాట మనం ట్రావెలింగ్ అనేది మనకు చాలా ఇష్టం బండిలో కూడా మనకి నీట్గా ఉండాలి కలర్ కూడా నాకు నచ్చలేదు ఇంకా పడుకోవడానికి కూడా అంత ఫ్రీగా అనిపిస్తలేదు మనం వంట కోసం అని చెప్పేసి అన్ని తీపిచ్చేసినాం ఇప్పుడు వంట కాదు మనం పడుకోవడం కూడా ముఖ్యం ఎందుకంటే ముగ్గురం ఉంటాం ఎప్పుడు ఆ ముగ్గురు హ్యాపీగా పడుకోవాలి బండిలో చలి పెట్టినా వేడి వచ్చినా అన్నిటికీ తట్టుకునేలా ఉండాలి చెద్దర్లు మంచిగా ఉండాలి మనకి పైన డెస్క్ కూడా అంత ఫిట్ చేయాలి కాబట్టి అట్లా అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్గా చేపిస్తున్నాం అనమాట వేరేలాగా అనుకోకూరి ఓకే నేను ఇట్లా అందిస్తుంటే అన్న పైన సెట్ చేసి తాడు కట్టేస్తాడు గాలికి ఎగరకుండా లేస్తాంటావా నాకు ఒక్కనికి ఇది జర బరువు ఉంటుంది లైట్ బరువు ఉంటుంది ఒక్కరు లేపొచ్చు కానీ మైనం పట్టు అయితే చాలా ఓవర్ బరువు ఉంటుంది ఇంకా రబ్బర్ పట్టు అయితే ఇంకా ఎక్కువ బరువు ఉంటుంది ఇట్లా దగ్గరికి ముద్ద చేసినట్టు చేసి తెచ్చుతారానా ఏమో వస్తా తెస్తా ఇది లేకపోతే ఎందుకనే మనం ఇంకా నువ్వు దిగి ఇంకొస్తా ఇక్కడ ఏజ్ పర్సన్ ఎందుకు మళ్ళా తమ్ముడు ఎంత ప్రేమ చూపించో తమ్ముడే తెల్లవారుతా జరుగు లేని కదా వేటకు నాకు బార్ నికలో కుత్తకు బార్ నికలో అంబిరాజ్ బాయ్ అలా పెట్టు అంత కళ పెట్టు అలా పెట్టు దా 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 డింపులు లోపలైతే చేస్తుండే ఇప్పుడు వాషింగ్ లోపల మొత్తం ఇంకా లోపల మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట చేస్తారంట వాడిలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది లోపల చేపియోద్ది ఎక్కువగా అయితే వైర్లలో కళ్ళకిళ్ళకి వాటర్ పోతుంటాయి బిఎస్ సిక్స్ కాబట్టి పైనుంచి పైనుంచి తమ్ముడు ఫ్యాన్లో అంబిరాజ్ అన్న లోపల ఉన్నాడు లోపల లేదు కూడా ఇట్లా లోపల కూడా గడిపిస్తున్నాం మనం అన్న డింపిని పట్టుకో అన్న అంటే బయట ఆడిపియకుండా లోపల పోయి దాన్ని పట్టుకొని కూర్చున్నాం లోపల అనయా ఏం చేస్తున్నావు చూస్తురు కదా మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత మోసల్లా ఉంది ఇంతసేపు చలికి మొత్తం వాషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ పెట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తారు షైనింగ్ ఉండడం కోసం డస్ట్ పట్టి 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 నల్లగా అయిపోతుంది కదా మొత్తం అంతా క్లీన్ చేస్తారు అనమాట షైనింగ్ కనపడడం కోసం ఆయిల్ కూడా పెట్టి రుద్ది మళ్ళీ తర్వాత మళ్ళీ కడుగుతారు మస్తు చేస్తారు ఇక్కడ వాషింగ్ అయితే తర్వాత దీనికి షైనింగ్ రావడం కోసం చూస్తారు కదా ఆయిల్ పెట్టి దూడిచి మళ్ళీ తర్వాత వాటర్ కొట్టి క్లీన్ చేస్తుండు ఇంకా ఇటు సైడు ఆయిల్ పెట్టలే ఇంకా ఇటు సైడ్ కూడా ఆయిల్ పెట్టి మళ్ళీ వాటర్ కొడతాడు కొడితే అయిపోతుంది వెళ్ళిపోతాం ఇంకా ఇప్పుడు జంప్ జలానే అక్కడ బండి టైర్లు ములుగుతాయంట ఐసుగడ్డలో అక్కడైతే బట్టలు ఇప్పి చాయ్ చాయ్ ఇస్తక్కతో చూడరా బాయ్ మంచులోని ఉరుపుతున్న చూసుకోర్రా బాయ్ ఎలాగుంటది ఊపేడు
हैप्पी 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 जेरी ने जोर लेके जा रहे तो नलंबा साने नित्रमा जी बेला मन से ले सुरगा डीजल అలా పెడితే ఏ పైప్ పెట్టి డీజిల్ కొడుతుంది డీజిల్ కొట్టి మొత్తం అంతా తోడుస్తుండు మొత్తం సేనింగ్ వస్తుంది అవతల సైడ్ తోడడం అయిపోయింది డీజిల్ కొట్టి ఇవతల సైడ్ క్లీన్ చేస్తుంది ఇప్పుడు కింద ఇంజన్కి మొత్తం మన చేస్కి హౌజింగ్కి అన్నిటి కొడుతుండు కట్టాలకు కూడా అన్నిటి కొడుతుంది డీజిల్ ఇప్పుడు అది కొట్టినాం అనుకో మనకి ఆ వాటర్ కడిగినప్పుడు వాటర్ ఉంటాయి కదా జంగు పడుతుంది అంటుండు ఇది కొట్టినాం అనుకో జంగు పట్టకుండా వాటర్ అంతా తీసేసి మంచిగా సేఫ్ ఉంటుంది జంగు పట్టదు అన్నమాట బండి చూస్తారు కదా లుక్ ఇప్పుడు ఎట్లా ఉందో మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది గింత కూడా దుమ్ము లేకుండా మొత్తం మన వీల్స్ కూడా మన రిమ్ములు కూడా మొత్తం అంతా డిజైన్ కొట్టించేసినాం షైనింగ్ షైనింగ్ అనిపిస్తుంది ఇప్పుడే మన బండి ఏమేం చేపించుకోవాలో మొత్తం అంతా లుక్ చేంజ్ చేసేస్తాం ఇవన్నీ కూడా తీసేస్తాం గంటలు ఇవన్నీ మొత్తం వర్షానికి తడిసి బొగ్గులు అర్లలు నల్లగా అయినాయి లైటింగ్ కూడా కలర్ లైట్లు అవి సైడ్లో వస్తలేవు మనకి ఆ లైట్ కూడా పెట్టిస్తాం హెడ్ లైట్స్ కూడా ఫోకస్ లైట్ బాగా వస్తలేదు వైపర్ను తీసేస్తాం హార్న్ ఇవి చేంజ్ చేస్తాం చెప్పిన కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేంజ్ చేస్తాం మొత్తం చెప్తాం ఓకే విసిరిగా ఎట్లా అయిందో బండి మొత్తం అందంగా అయిపోయింది ఇప్పుడు బండి ఛానల్ నేమ్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అది కూడా చేపిద్దాం వాట్స్ తోటి ఇట్లా మళ్ళీ మనం గిల్ట్రాక్ బాడీ వర్క్ షాప్కి వెళ్ళాలి ఆ లోపల పెట్టేసుకుంటే బండిని మొత్తం చేంజింగ్ లుక్ అంతా అద్దరిపోయే లుక్ చేపిస్తాం ఎంట్రెన్స్ వాళ్ళ ఫాదర్ అండ్ ఇతను అన్న ఇద్దరు చేసుకుంటారు అనమాట వర్క్ అయితే మన బ్రదర్ పేరు అయితే చాలా మంది తెలిసి ఉండదు ఓన్లీ గిల్ట్రాక్ బాడీ వర్క్ సామాన్ అనేది తెలిసి ఉంటుంది కానీ జస్పాల్ గిల్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బండి చూస్తున్నారు కదా లుక్ ఎట్లుందో మామూలుగా లేదు ఒకసారి చూద్దాం ఈ బండిని మొత్తం రౌండ్ వేసి వీల్ క్యాప్స్ కానీ ఇంకా సైడ్లో పేర్లు కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా ఎంత బాగున్నదో మనకి ఇలాంటి డెకరేషన్ చేయడం అయితే ఇక్కడనే జరుగుతుంది గిల్ట్రాక్ బాడీ వర్క్స్లోనే మనకు బయట ఎక్కడైనా కానీ ఇలాంటి వర్క్ అయితే జరగదు జరుగుతుంది కానీ ఇంత మంచిగా ఇంత డెకరేషను ఇట్లాంటి స్టైల్లో అయితే ఎవరు చేయరు ఇంత స్టాండర్డ్ ఎవరు చేయరు తక్కువ ప్రైస్లో ఎక్కువ క్వాలిటీలో మంచిగా చేస్తారనమాట ప్రైస్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది స్టాండర్డ్గా ఉంటుంది లోపల కూడా చూద్దాం ఒకసారి మనం చూడు గ్లాసులు మన ఒక ఏమంటారో బస్సు ఉంటుంది కదా లగ్జరీ బస్సు వాల్వో బస్సు గరుడ బస్సు లాగా ఉంటుంది అనమాట బయట నుంచి లుక్ అయితే చూస్తున్నాం కదా ఇక చెప్పడే ఉంది ఒక్కొక్కటి వివరించి చెప్పడం అవసరం లేదు మీరు బయట నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ లోపల వచ్చినాక చూస్తే మాత్రం ఇట్లుంది ఓకే ఇప్పుడు లోపల చూస్తున్నా కదా డెకరేషన్ ఎట్లా ఉందో మనం ఆల్రెడీ నైట్ చూసినాం ఈ బండి అన్న మాటలో తెలుసుకుందాం భయ్యాగా బోల్తే సబ్ క్యా అలగ్ క్యా కైసా అంతే క్వాలిటీ కైసా రహతా కిత్నా కమ్మే కర్తా క్వాలిటీ అచ్చా రహతా ప్రైస్ కమ్ రహతా క్వాలిటీ జాదా రహతా పైసా కమ్ రహతా ఐసా బనాతే గాడీ దేఖనే వో ఖుష్ హోతా గాడీ ఎక్ బార్ బనేనా ఆప్కా గాడీ ఏ నే దూసరం కా గాడీ ఏ ఏ గాడీ మేరా కోనా దూసరం కా గాడీ ఏ దేఖేగా తో మేరా కోనా ఏ గాడీ ఐసా హోతా గాడీ దేఖేగా తో దేఖనా నా ఆప్ సామ్నే ఏ గాడీ కిత్నా అచ్చా హై పూరా బెహతరీన్ మిలేగా ఆప్కా కైసా హా ఏ దేఖియే జైసే పీచే బాక్స్ హై ఇస్మే భీ ఆప్ शॉकर सिस्टम सब शॉकर जैसे मांगे जाए अगर नीचे किया इसको अपने आप ऊपर जाएगा ठीक है इधर क्या बोलते हैं घर में घर शॉकर लगा हुआ है ठीक है म्यूजिक सिस्टम लगा हुआ है साथ में आगे टच स्क्रीन लगी हुई है टच स्क्रीन यूट्यूब वगैरह आप सारा यहां से प्ले कर सकते हो सब आपको फंक्शन सब आपको यहां पर मिलेगा बहुत अच्छा सब यहां पे आ जाता है మ్యాప్ ఇక్కడ పెట్టేసుకుంటే మ్యాప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఫోన్ పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ పెట్టాలని ఆయన టెన్షనే ఉండదు డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది దీంట్లో పాటలు పెట్టుకుంటే డైరెక్ట్ డెక్ వచ్చేస్తుంది డెకరేషన్ ఇక్కడ మనకి కర్టెన్స్ లాగా వాటర్ బి ఆతా కార్ జెట్స్ కారు కి తరఫ స్విచ్ లగాయే కౌన్ సా ఏ స్టార్టింగ్ స్విచ్ లగాయే ఏ దేఖే చూస్తారు కదా మనకి మామూలుగా కార్లకి ఎట్లా వాటర్ వస్తాయో అట్లనే వాటర్ వస్తుంది క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఒరిజినల్ సిస్టమ్ దీనికే ఉంది ఆటోమేటిక్గా డైరెక్ట్ వేరే సిస్టమ్ ఏం చెప్పకుండా డైరెక్ట్ మన కార్ లాగానే ఒరిజినల్గా ఎట్లుంటుంది అట్లనే ఉంది మ్యాగ్నెటిక్ లగా హువా जब स्लो गाड़ी खड़ी होती है तो आवाजें करते हैं ढक्कन ये ढक्कन है आवाजें करता है आवाज तो मैग्नेट में आवाज नहीं आएगा नॉइसलेस केबिन हो जाएगा अभी खोलेगा तो भी बहुत हाँ इसका भी इस तरह ये तीन सामने है यहाँ पर दे दो तीन मक्का मदीना
भगवान लगा सकते हैं इधर, इधर भी और एक है ये फिर आ गया अंदर, इसके अंदर भी चोर बक्सा बना पैसा पूसा रखने के लिए, वो अंदर बक्सा लॉक भी है बीरवा जैसा मिलेगा, बीरवा ఎట్లా పెట్టుకుంటాం అట్లా అన్నిటికీ లాక్ లు ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెద్ద సైజ్ లో మంచి ఉన్న డిజైన్ కూడా డిఫరెంట్ స్టైల్ లో LED లైట్స్ మన కలర్ లైట్స్ ఇక్కడ అద్దాలు చూసారా ఫ్రంట్ గ్లాసెస్ సన్ వైజర్ కామ్ కరేగా ధూప్ ఆయేగా ధూప్ ఆయేగా తో భీ రుక్ సక్తే ఏ భీ కర్టన్ జైసా హై ఏ భీ రుక్ సక్తే ఏ భీ హెవీ కర్టన్ హై రుకాతే తాకి ధూప్ సే ఏ భీ హై నా ఓ యే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆ గయా సైడ్ సేఫ్టీ కే లియే యహాన్ పర్ ఆ గయా ఆర్ యే ఆగే సబ్ ఖుల్తా హై యే గ్రీన్ గ్రాస్ హై ఇస్కే నీచే భీ సన్మైకే కామ్ కియా హువా హై క్యా హై ఇస్కే నీచే భీ సన్మైకా హై యే యే ఓపెనబుల్ హోతా హై యహాన్ పే ఇస్కా బోల్ట్ రహా యే బోల్ట్ హై యే బోల్ట్ ఖోలో ఆర్ ఆరామ్ సే ఆప్ కోయి దిక్కత్ నీ హై ఇస్కో ఉతార్ సక్తే హో नीचे आपने कोई फ्यूज चेंज करना है कल को ठीक है ना, या कोई वाइपर भी इनका कुछ भी करना है, इधर से नहीं हो सकते नहीं ऊपर से यहाँ देखो यहाँ से बॉक्स बनाया हुआ है वो इसको इधर है जो लीलैंड को है उधर रहता टाटा का इधर आता है लीलैंड का इधर आता ओके ये बात होता है ब्लोअर अपना यहाँ पर आ गया यहाँ पर कुछ सामान रखने के लिए यहाँ पर सिस्टम आ गया है ये सारा काम कम्प्लीट रहता है जो बैटरी वगैरह है वो अंदर यहाँ पर होती है वो सारा यहाँ पर रहता है क्या बैटरीज बैटरी हाँ उस साइड आगे बैटरी ड्राइवर साइड यहाँ पर पूरा आप स्पेस कवर कर सकते हो उसमें बहुत अच्छा है इतना नीट ఉంది చూసారు కదా మనకి మెజర్మెంట్ కూడా కరెక్ట్ ఇస్తారు ఇల్లు పూరి ఫిట్టింగ్ పూరి ఆయి ఇస్తే సార్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంటది ఒక బాక్స్ షేప్ లాగా మనకి ఇట్లా క్రాస్ అట్లా ఉండకుండా పర్ఫెక్ట్ ఉంటదన్నమాట డబుల్ సేఫ్టీ గ్లాస్ ప్లస్ జాలీ ప్లస్ రైల్వే లాక్ ఇన్స్పెక్టర్ లాక్ కిచకడి లాక్ ఆర్ లంబీ చాయి వాలా లాక్ డ్రైవర్ సైడ్ कितना लाख है पूरा 4-5 लाख है हां सेफ्टी बहुत ज्यादा स्पेशल है सेफ्टी ज्यादा है और सब काम कंप्लीट है बॉडी कैबिन पेंट सीट इलेक्ट्रिशियन रेडियम सब अन्य होते మొత్తం ఒకసారి మనకి షోరూం నుంచి బండి వచ్చింది అనుకో లోపలికి బండి వచ్చింది అనుకో మొత్తం ఇట్లా కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తది మనం ఒక దగ్గర పెయింటింగ్ చేయాలి ఒక దగ్గర రేడియం వేపియాలి ఇట్లా ఏ ఉండదన్నమాట మొత్తం టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి మొత్తం బండి బయటికి తీసుకెళ్తారు అన్నమాట చూసిరా ఇట్లా ఎట్లా రెడీ అయిందో మొత్తం అంతా వాళ్ళ దాంట్లోనే అవుతుంది లోపల కూడా ఒకసారి నేను చూపిస్తాను మొత్తం అక్కడ ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చాడు ఇచ్చిన బట్టలు ఇట్లా ఏమన్నా తలిగించుకోవడానికి బట్టలు వేసుకోవడానికి అది ఇంకా ఇక్కడ ఒకటి అన్ని మొత్తం ఇక్కడ చూసుకురా డిజైన్ ఇటు సైడు ఇక్కడ పైన కూడా చూసుకురా మొత్తం అన్ని ఇట్లా కొన్ని వెరైటీ వెరైటీ డెకరేషన్ చేసిన అనమాట డిఫరెంట్ స్టైల్లో డెక్కు ఇక్కడ సైడ్ డెక్కు ఇది ఓపెన్ చేసుకోవడానికి ఇటు సైడ్ ఒకటి ఎక్కువ అటు సైడ్ ఒకటి ఎక్కువ లోపల సైడ్ మొత్తం అంతా కూడా బాగుంది ఇక్కడ కూడా కర్టన్స్ రీమోడల్ చేసుకోవాలన్నా కానీ బండి ఎప్పుడన్నా మీ ఇటు సైడ్ వచ్చింది అనుకో మీ బండి నచ్చలేదు అనుకో మీకు చేంజ్ చేసుకోవాలనిపిస్తే మన సైడ్ చేయరు ఇంత మంచిగా ఇట్లాంటి స్టైల్లో ఇవన్నీ మనకి వైపర్స్ అయినా కానీ గ్లాసులు అయినా కానీ ఈ డిజైనింగ్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు మొత్తం అంతా తీసేసి వాళ్ళు రీమోడల్ చేస్తారనమాట బండిని అంతా కూడా కాకపోతే మనీ అనేది ఖర్చు అవుతుంది తప్పకుండా మనకి ఒక స్టైల్ అందంగా గడ్డిలాగా ఇట్లాంటిది అయితే ఒక కార్ అనమాట ఇది ఒక కార్ కార్లో ఎట్లుంటుంది అట్లనే వైపర్ల నుంచి వాటర్ రావడం ఏంది LED ఉండడం మనకి డిస్ప్లే ఉండడం ఏంది బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా భీ హై ఆ బ్యాక్ కెమెరా లగా హువా వో ఆప్ స్విచ్ ఆన్ కీజియే దోనో ఛోటే వాలే కీజియే ఆన్ నీచే వాలా భీ ఉసర్ ఎనకల సీధా కర్నా హై బ్యాక్ కెమెరా లగా హువా ఔర్ జబ్ ఆప్ గియర్ డాలేగే తబ్ భీ ఆప్కా యే బ్యాక్ కెమెరా హటేగా నహీ ఠీక్ హై गाड़ी चलते वक्त भी आपको ये दिखाएगा पीछे क्या रहता है मालूम पीछे मन की रिवर्स फ्रंट एटेल ना गन मन की गियर लाने दे ए वेस ना गन फ्रंट का अनपिस मन बैक साइड एमोस ने देना ने मुक्तंग अनपिस है क्लियर का हाँ वो क्लियर दिखाएगा आज के मरा बाहर का इधर लगाते बार पूरा बाहर का देखा वो भी उसमें ऑप्शन होता है वायर होता है हाँ, वो बाहर भी दिखाता है बाहर दिखाता है रिकॉर्डिंग भी होता है हाँ रिकॉर्डिंग होता है रिकॉर्डिंग का फंक्शन नहीं है ये रिवर्स पार्किंग कैमरा अकेला आप रिवर्स कीजिए भी जनरली पीछे कोई गाड़ी गुड़ी ने तो नहीं है उसमें हेल्प करता है इसमें रिकॉर्डिंग का कोई सीन नहीं है उसमें रिकॉर्डिंग होती है जो आप बोल रहे हो डैश कैम में वो अंदर से भी रिकॉर्ड कर सकते हो बाहर से भी रिकॉर्ड कर साइडों में भी वो रिकॉर्ड कर सकते अभी कितना गाड़ी चल रहा काम अभी हमारे पास 8 गाड़ियों काम चल रहा है और मोटा मोटी मई तक की बुकिंग है कितना मई महीने मई तक 5 महीने बाकी 5वें महीने तक अभी फरवरी चल रहा है मार्च अप्रैल मई 20 मई तक की बुकिंग है మే వరకు బుకింగ్ ఉన్నాయంట ఇప్పుడైతే 8 బండ్లు షెడ్లో ఉన్నాయి ఇంకా కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి వీళ్ళకి ఒకసారి షోరూమ్ నుంచి టాటా షోరూమ్ నుంచి ఎక్కువ టాటా బండ్లు నడుస్తున్నాయి అనమాట టాటా షోరూమ్ నుంచి ఇట్లా బండ్లు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా వీళ్ళ దగ్గరికి డైరెక్ట్ ఇక్కడికే వస్తాయి బండ్లు బుకింగ్ చేసి చెప్తే వీళ్ళ అడ్రస్కి బండి వచ్చేస్తుంది వీళ్ళు చేసి బయటకు పంపించేస్తారు బండిని కిత్నా వర్కర్స్ హై భయా పూరా వర్కర్స్ అప్నే పాస్ జో అప్నే బాడీ ఆర్ క్యాబిన్ కే వర్కర్ హై వో 35 హై ఆర్ రేడియం వాలే ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ కుల్ మిలాకర్ 48 मेंबर्स होना अनमाट वर्कर्स काम टोटल यहीं पर होता है वर्कशॉप में अंदर कम रूम्स बने हुए हैं पेंटर के लिए अलग रूम है इलेक्ट्रिशियन के लिए अलग वो सब अलग बना हुआ है तो रूम्स होने यानी निम चूपिस्ता తర్వాత రూమ్స్ కూడా లోపల
ड्राइवर उतरा, ड्राइवर सीट के पीछे हाथ लगाया, स्विच काटा, सिंपल। ఇక్కడ బ్యాటరీకి బ్యాటరీ ఆన్ ఆఫ్ కోసం మనకి ఇక్కడ బ్యాక్లోనే ఉందన్నమాట. ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా సిస్టమ్ బాగా బ్యాటరీలు బాగు మోస్తుంది అసలు. ఆసం క్రేజీ. మనకు మొత్తం చూసిరు కదా, మనకి ఇక్కడనే మొత్తం వర్క్ అంతా జరుగుతుంది. బండి ఒకసారి షెడ్లోకి వచ్చిందంటే బయటికి వెళ్ళే వరకు మొత్తం అంతా కూడా చేసి పంపించేస్తారు. చిన్న నట్టు దగ్గర నుంచి వర్క్ షాప్లో ఎట్లా మొత్తం అన్ని అల్లనే ఉంటాయి. కలర్ వేసేది, సీట్లు అది, రెగ్జీంది, ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంటుంది. లైటింగ్తో సహా అన్ని ఇల్లే చేస్తారు. బొమ్మలు కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడు, ఏంజల్స్ చాలా బాగున్నాయి. ఇందులో మంచిగా పడుకోవడానికి కూడా ఒక బెడ్రూమ్ లాగా, మన బండిలో పడుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనగా, ఇట్లా వండుకుంటే ఒకటి రెండు మూడు నలుగురు వండుకోవచ్చు. మన దానికి కూడా యాక్చువల్ ఫస్ట్ ఇట్లానే ఉండే, కాకపోతే కొంచెం నార్మల్గా ఉంది, ఇంత లాంగ్ అయితే లేకుండే. మన దాన్ని కూడా ఇట్లానే చేస్తాను అంటుండు బ్రదరు. కలర్ కూడా చేంజ్ చేస్తా అంటుండు, మన దాని బ్లూ కలర్ కొంచెం నచ్చలేదు నాకు, ఈ కలర్ కూడా చేంజ్ చేస్తా అంటుండు. లైటింగ్ సిస్టమ్ కూడా అన్నీ మొత్తం టోటల్ చేంజ్ చేసుకొని బండిని ఒక లగ్జరీ ఇట్లా చేసుకొని పోదాం. డిస్ప్లే మనకి డాష్ కెమెరా అన్ని పెట్టించుకుందాం. చేస్తే ఒకసారి మంచిగా చేయాలన్నట్టు ఫిక్స్ అయిపోయినా అనుకునేలాగా చేపిస్తాం. అదే చెప్తున్నా మరి, బ్యాక్ కెమెరా వెనక రన్నింగ్లో మనం వెళ్ళేటప్పుడు కూడా కెమెరా అట్లనే కనిపిస్తుంది, వెనకాల ఏమొస్తున్నాయి బండి అని కూడా చూసుకోవచ్చు. ఓవర్ఫాల్ అవుతురని కెమెరా పెట్టిద్దాం ఇట్లా. దీంట్లో మనకి ఆ కార్డులు ఏమన్నా కార్డులు ఉంటాయి కదా, నీ పర్సు ఏమైనా కార్డులు, లైసెన్స్, పాన్ కార్డు ఇవన్నీ ఇలా పెట్టుకోవచ్చు. మన బట్టలు ఇట్లా ఇడిచినా వేసుకుంటాను. ఫ్యాన్ చూడు, ఇటు సైడ్ వచ్చింది ఫ్యాన్, ఇటు మనకు కూడా అట్లా పెట్టేయాలి. సరే చేపిద్దాం. వెనకాల చూడు అన్ని స్టైల్ చూడు. ఇగో ఇక్కడ తీసుకొని దాంట్లో వేసుకోవచ్చు, ఏమైనా పేపర్లు గీపర్లు ఉన్నాయి పెట్టుకోవచ్చు. నీ సీక్రెట్ డబ్బాలు దాచిపెట్టుకుంటాను ఇక్కడ, సీక్రెట్ ప్లేస్ వద్దంటే ఇంటవా, అల్ల పెట్టుకుంటావా, అయితే అల్ల పెట్టుకుంటావా, అల్ల వద్దు, ఇల్ల పెట్టుకో, బుద్ధి లేదు నీ గీతనన్న. ఇంకా ఇల్లు పెట్టుకుంటా అక్కడ చూడు, ఫైర్ ఫైర్ ఏమన్నా గట్టే ఎట్లనే మనం బండి బండిలో ఉంటే చేసుకుంటాం, అది చేసుకుంటాం కదా. ఏమైనా పుసుకుని ఏమైనా అయింది అనుకో, ఎమ్మంటే దాన్ని తీసి బుస్సు అన్నాం అనుకో, మంట ఆరిపోతుంది. చూసినావా ఎట్లున్నా, వెనకాల చూడు, ఫారన్ బస్సు, ఫారన్ ట్రక్. తోలుదాం తోలుదాం. ఓకే ఫీజు ఇగో ఏడు ఇచ్చారు, ఫీజు పోతే ఫీజు ఒరిజినల్ ఫీజు, ఎందుకంటే మనకి ఇలా పవర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అన్నీ మనకి ఒక కారు కార్లు ఉన్నట్టే ఉందన్నయ్య, కార్లో సిస్టమ్ లాగానే ట్యాబు, కార్లో లాగానే మనకి వాటరు మొత్తం అంతా అల్లే, మొత్తం టోటల్ బండి మొత్తం చేయడానికి. ఇది 6-inch బండి మొత్తం టోటల్ అంతా, టోటల్ ఏది లేకుండా అంత సంబంధం లేకుండా మొత్తం బండి మొత్తం చేసి బయట తీసుకురావడానికి 680,000 అంట. 680,000-650,000 అయింది అనుకుంటా మొత్తం టోటల్. అంటే మామూలు వాటర్లు కాదు, ఇట్లా చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది. దీంట్లో లేదంటూ లేదు, ఒక లగ్జరీ లాగా చేసిరనమాట. ఒక ఇంట్లో మంచి ఎట్లా వండుకుంటే వండుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఇడ కూడా వండుకోవచ్చు. అట్లా చేసిరు బండిని అయితే సూపర్ అనిపించింది నాకైతే. మనం గట్టిగా డోర్లు వేసినా కానీ ఏం అటు ఇటు కాకుండా రబ్బర్స్ కూడా, రబ్బర్లు కూడా ఇచ్చారు సైడ్లకి. చూసిరా గ్లాసు, మన డ్రైవింగ్ సీట్ పక్కనే గ్లాస్ కింద ఏమన్నా ఉన్నా కానీ కనిపించడం కోసం పైకి ఎక్కడానికి నిచ్చెన. వీల్ క్యాప్ స్టైల్ చూడు, మనం అప్పుడు వేపించినాయి లొడుగుం బిడుగు లొడుగుం బిడుగు అనేది. ఈ చూడు ఎంత మంచిగా ఉన్నాయి స్టైలు. ఇలా వేరే ప్లాస్టిక్ కూడా ఉంటాయి, ప్లాస్టిక్ గేపిస్తే మనకు టెన్షన్ ఉండదు. ఇదైతే ప్లాస్టిక్ ఉంటే ఊకనే సౌండ్లు వస్తుంటాయి చూడు. మన బండిలానే డీజిల్ ట్యాంక్ కూడా, ఇక్కడ లైట్లు ఎల్ఈడి లైట్లు అన్నీ ఆన్ చేయలే. ఇంకా డీజిల్ ట్యాంక్ కాదు అది, ఇది ఈడ నట్టు ఓపెన్ చేయాలి, ఈ నట్టు ఓపెన్ చేసి ఇట్లా ఈడ కూడా తాళం వేసుకోవచ్చు దీనికి. కాకపోతే అలా అట్లా పెట్టిరు, డీజిల్ ట్యాంక్ చూస్తారు కదా, మూత ఓపెన్ చేయకుండా ఎట్లా చేసిర్రో భలే ఉంది తెలివి. ఇది చూస్తే డీజిల్ ట్యాంక్ ఎట్లా తీయాలి ఎట్లా తీయాలని చాలా చికాకు వస్తుంది. ఈడ ఉంది నట్టు, నట్టు ఓపెన్ చేసి దీన్ని ఇట్లా లేపితే పైకి లేస్తుంది. చూస్తారు కదా ఇదే కెమెరా, బ్యాక్ కెమెరా చూసారు కదా, ఇక్కడ నుంచి ఫిక్స్ ఉంది. పేర్లు కూడా కింద చైర్లు కూడా లవ్ సింబల్, పక్కన యారో మార్క్ సింబల్. సో కదా యూ డోంట్ నీడ్ ఏ రీజన్ టు హెల్ప్ పీపుల్, హెల్ప్ చేయడం కోసం నీకు ఏ రీజన్ అవసరం లేదని అర్థం. హెల్ప్ చేయాలనుకుంటే ఎలాంటి రీజన్స్ అవసరం లేదు నిజంగానే. నువ్వు వాళ్ళకి సాయం చేయాలనుకున్నావు అనుకో, నీకు ఏ రీజన్స్ ఏం అవసరం లేదు. నీకు నేను సాయం చేయాలనుకుంటున్నావు, నువ్వు బాధల్లో ఉన్నావు, దానికి రీజన్స్ ఏం అవసరం లేదు, హెల్ప్ చేయాలనుకుంటే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. నేను ఇందాక చూపించిన కదా బండి, ఈ బండి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బ్రదరు దీన్ని చూపి ఒకసారి అని చెప్పేసి చెప్పిన అనమాట. మనకు కూడా ఈ లోపల వెళ్ళిపోతుంది బండి, దీని గురించి చూసుకో మొత్తం చెక్ చేసుకోనంటే చెక్ చేసుకున్నాం.
లోపల ఇందాక చూపించిన బండి ఉంది కదా అది నేను రేపు చెప్తా దాంట్లో ఎట్లా చేస్తున్నారు ఏమేం జరుగుతుంది వర్క్ దీనిలా జరుగుతుందా వేరే డిఫరెంట్ స్టైల్లో జరుగుతుందా ఒక్కొక్క బండిని ఒక్కొక్క స్టైల్లో చేస్తున్నారు వీళ్ళు దాంట్లో ఏం మోడిఫికేషన్ జరుగుతున్నాయి ఏ స్టైల్లో చేయబోతున్నారు అనేది రేపు చెప్తా ఓకే వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరెన్నో వీడియోస్ వస్తుంటాయి మీరైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్లో స్టేటస్ పెట్టండి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి బై బై జై హింద్